ఎందుకు వెధవ పలుకులు పలికావు? అది పర్సనల్ కదా, అది పర్సనల్ కదా. నిన్ను ఓను పెళ్ళావంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు డ్రామా ఆడి. మరి ఎంతమంది ఆడపడుచుంది ఆంధ్రప్రదేశ్లో, ఎంత చీపుగా మాట్లాడావు, ఎంత చీపు, అది చీపా, పలానా పోసాలి పెళ్ళావంటే చీపా. నీ మైండ్లో ఉంది, నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు, ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ. అందుకే ఏమున్నా సరే ఎప్పుడు ఒట్టికాల మీద వెళ్ళిపోతున్నావు. అయినా నువ్వు సార్ ఎంత ధైర్యవస్తుడో తెలుసా? మీ ప్రజలకు మీరు కూడా వినాలి, ఈ పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యస్తుడు అంటే, వన్స్ ఆన్ టైం హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి, అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో, కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా జోవియల్గా చప్పట్లు కొట్టుకుంటా ఫ్యాన్స్కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమ నేతని. ఇది కేసీఆర్ గారికి జారదీశారు. కేసీఆర్ గారు ఎవడరా వాడు? పవన్ కళ్యాణ్. రే పవన్ కళ్యాణ్ యాజిటివ్గా కేసీఆర్ గారు అన్న మాటలు క్లిప్పులు ఉన్నాయి, మీరు చూసుకోండి. రే పవన్ కళ్యాణ్ నా కొడక, ఇట్లా ఇట్లా చిటికలైతే తునుక తునుకలైపోతావు నా కొడక. ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు. మిషన్ తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా? ఎగ్గురు దూకి పారిపోయి దాక్కొని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాడు, వెళ్ళాడు కేసీఆర్ గారి గారు దండం పెట్టాడు, సారీ చెప్పాడు. తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు, ప్రెస్ మీట్కి ఏమన్నాడు తెలుసా? సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి, ఉద్యమకారుడు, ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి, ఇంత డెడికేషన్ ఇందులో ఉందని, హౌ గ్రేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపెట్టి వచ్చాడు. ఇప్పుడు ఏడుకొచ్చాడు, ఏడుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కదా ఇది. ఇక్కడ ఏంటంటే అక్కడికంటే ఇక్కడ కాపు కొలస్ట్రాల్ ఎక్కువ ఉంటారు, నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయింది. ఇప్పుడు రాడ రావడంతో మనం తిట్టేద్దాం, అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం ఉద్యమ కాదు కాబట్టి, ఇక్కడ పొలిటీషియన్సే కదా తిట్టేద్దాం తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు, పరిచయం చెప్పలా. నారా చంద్రబాబు నాయుడా? అతను ముఖ్యమంత్రి అవుతాడా? అని అందరి ముందు జనం ముందే అతను వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే అతనట్ట ముఖ్యమంత్రి అవుతాడు వెన్నుపోటుదారుడు, అసలు సీఎం అవుతాడు అతను? అతనికి జనాలు ఓటేస్తారా? స్టాప్ చేసి కబ్జా చేశాడు. ఓ వాళ్ళ కొడుక, అయ్యో వాళ్ళ కొడుకు తెలీదా, నరా లోకేష్ బాబు తిని తిని పందిలాన్ని తినేసి ఎంత తిన్నావంటే, లోకేష్ నువ్వు తిని తిని అవినీతి ఇంత సంపాదించి ఇటు చేస్తున్నావు, పైన మీ తాత ఏంటి రామారావు గారు చూపిస్తాయా అట, క్షోభిస్తుందయ్యా ఆయన ఆత్మ, తినకుండా ఆపుపోయా అని అయ్యా కొడుకుల్ని అమ్మలక్కలు తిట్టేశాడు మీసాలకు. మళ్ళీ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే, కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడనివ్వడు అన్నాడా వాడు తెచ్చాడే, కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు పవన్ కళ్యాణ్ అనే అతను వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ అయిపోయింది మ్యాటరు, ఇటు వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే అని ఏమల్ల ఒక్క నిమిషం ఆలోచించాడు. అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు ఎదుటోడు టపా టపా ఎదుటోడు, మరో 5 నిమిషాల్లో ఆయన వచ్చి ఈయన కాళ్ళ దగ్గర పడ్డాడు నారా చంద్రబాబు నాయుడుకే కాళ్ళు. జీవ్ సార్ మీరు ఎట్లాంటి ఇక్కడ నేను పనిచేస్తాను సార్, అడ్మైర్ సార్ నాకు, మీరు అన్నీ మీరు తెలియకుండా ఒక నడిచే గ్రంథాలయం సార్ అని ఈయన పొగిడాడు, లోకేష్ను పొగిడాడు. అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు, ఎన్ని పోయివి ఎన్ని పోయి. ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు, ఇతను చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలుగా తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ని. ఇతను చూడండి కార్యకర్తే ఈయన మాట్లాడేది, ఆయనలో లీడర్ క్వాలిటీస్ లేవు,
లేకుండా చేశాడు, రెక్కలు ఎరగొట్టాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ అందుకని కార్యకర్తలాగా అందరిని తిడుతుంటాడు పవన్ కళ్యాణ్. సేమ్ అందరు కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతను తిడుతూ ఉంటారు. అలా కార్యకర్తలాగా దగ్గర పెట్టుకొని, సార్ ఏం కావాలి సార్ నా గురించి, కాపు ఓట్లండి మనకు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అయ్యే సార్ మా కాపుల్ని పడేయడం అందుసేపు సార్ ఇంత ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు, ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి, నన్ను నరుకు ఓట్లన్నీ వేస్తే నేను సీఎం కూడా అవుతాను. పాపం వాళ్ళ అమాయకులు కాపు యూత్ కుర్రాళ్ళందరూ విధులుసు చప్పట్లు విధులుసు చప్పట్లు విధులుసు చప్పట్లు. రెండోసారి మళ్ళా తిరిగాడు, ఇదే చెప్పాడు, మనంతా యూనిటీగా ఉండి మన ఓట్లన్నీ యూనిటీగా ఉండి మళ్ళా ఇతను సీఎం అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు. మళ్ళీ థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడు గీయాలి మనం. అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు, మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా, ఏమయ్యా నా సీఎం అంద అయ్యేంత సీన్ నాకు లేదు. ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు. చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ అంటో చూడండి. అంతకుముందేమో ఇతనా చంద్రబాబు నాయుడా తడుకొని తలకాయ తడుకొని వెన్నుపోటు మామని వెన్నుపోటు పొడిచి దొంగదారిలో సీఎం పెడితే సీఎం అవుతాడా, ఆ మేకప్ తీసి పారేశాడు, ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు. ఇప్పుడు విజన్ ఉంది, 40 విజన్ ఉన్న గొప్ప మనిషి. అందుకని అతనికే మనం అర్థం, మన కాపుల్లో ఎవరు సీఎంగా పరిగెదారు, నేను అన్ఫిట్ కాబట్టి ఆయనకే వేయండి నిలిపే. ఇతను నేను నాయకుణ్ణి, నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లెక్కి కారులెక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నువ్వు సీఎం అవుదాను వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరిని తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా చేరల వీళ్ళ వల్ల ఆత్మగౌరవం పోగొట్టుకున్నారు, చాలా బాధపడ్డారు. ఎవరు? ఈ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి, ఈ అన్నదమ్ముల పుణ్యం అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశారు. దీనికంటే ముందు చూడండి చిరంజీవి గారు, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు. పాపం కాపులందరూ చాలా సంతోషపడి, ఎవరికైనా ఉంటుంది కదా నాకే కులాభిమానం ఉంటుంది, మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఈసారన్న అయితే బాగుంటుంది. పాప చిరంజీవి వచ్చాడు, అప్పుడు రామారావు వచ్చాడు వచ్చాడు కాబట్టి అని పాపం చాలామంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా, పొలమే అమ్మేసుకున్నారా, ఉద్యోగాలే పాగొట్టుకున్నారా, ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారపోశారు. కోట్లు కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా, విరాళం ఇచ్చారా, అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు నేనున్నా, ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చారు కదా, ఉంటే అతను ఎవరో కొత్త వాడు చూడు చిరంజీవి అంట, ప్రజారాజ్యం అంట తుబుక్కున నీటి పొడిగా గాలిపోయింది, ఇతను ఎమ్మెల్యే టికెట్లు అమ్మేసుకుంటున్నాడు, ఎంపీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడు అని ఇంతవరకు ఇక్కడ మాట్లాడాడు. గ్రేట్ మ్యాన్ పొలిటీషియన్ కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్లో అందరికి మసీదులు ఏం పోయినాయి, ఆ కమ్మ క్యాస్ట్కి వేరే క్యాస్ట్కి నేను చూసా కదా స్వయంగా, అంటే కాపులు రౌడీలు, కాపులు గుండాలు, వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళ కనుక ఓటేసి గెలిపించారంటే మన కమ్మళ్ళు బతకరు. ఇది నేను 15 చెప్తానే ఉన్నా. ఇంత ఘోరంగా మాట్లాడతాడు నాయన నారా చంద్రబాబు నాయుడు అని ఈ చిరంజీవికి చెప్పాను, ప్రపంచంలో అందరూ చెప్పారు, తెలుగు వాళ్ళకే అందరు విన్నారు, ఇతను విన్నాడు పవన్ కళ్యాణ్. కానీ లోపల అంటాడే జగన్ని శేషం పోయాలని అలా రెండు చేతుల్లో చెవుల్లో శేషం పోసుకున్నాడు. ఏమన్నా ఉన్నాయండి అతను చంద్రబాబు కూడా ఏమంటాకి లేదు, అట్లా ఓడిచ్చాడు. ఇవి చిరంజీవి గారికి కూడా తెలుసు, నేను కూడా చెప్పాను ఇంత ఘోరంగా క్యాస్ట్ ఫీల్ని తెచ్చి చేస్తున్నాడు అన్నా అంటే ఏం మాట్లాడాలి. చిరంజీవి గారు ఓడిపోయారు, మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచారు. కాపులు ఏమనుకున్నారు, బాధపడి
పనిలే బాధలు నా ముందే ఉన్నారు, పక్కన కాపు సోదరులు వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు మమ్మల్ని కమ్మాళ్ళ బతకదీని మీ కాపులు రౌడీలు అంట కదా అంటూ పురుషోత్తం పట్టణంలో ఉన్న యూత్ కుర్రళ్ళు నా ముఖం చూసి ఏమనలేక ఆడాలేమనకుండా పక్కి వెళ్ళిపోయారు. ఆయన 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు, కానీ 18 ఎమ్మెల్యేలు కదా. చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇచ్చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి అసెంబ్లీకి అనుకున్నారు అందరూ. ఆ 18తో ఉన్న మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే ఈ కాపులకి ఏమి చెప్పకుండా ఎవరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయి ఈ 18 ఎమ్మెల్యేలని ఆయన తెలుసు ఒకప్పుడు ఏమనేవాడు, ఏంటండి మీరు పార్టీ మూసేస్తారంటే ఏమండి నా దగ్గర ఉన్నది ఎమ్మెల్యేలు ఆ కోడి పిల్లలు కాదు పులి పిల్లలు. చిరంజీవి గారు అన్నమాట మీరు చూసుకోండి ఎక్కడన్నా. ఈయన ఆ పులి పిల్లలు తీసుకెళ్ళి వెంటనే కాంగ్రెస్లో అమ్మేసుకున్నాడు. ఈ పార్టీ ఉంది కదా పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేశాడు అమ్మేసుకున్నాడు. ఈ రెండు ఎమ్మెల్యేని అమ్ముకున్నందుకు కానీ పార్టీని మెర్జ్ చేసినందుకు కానీ ఈయనకి ఒక రాజ్యసభ కాకుండా ఢిల్లీలో కేంద్ర మంత్రి ఇవి ఆయన పార్టీ పెట్టి సాధించుకున్నవి. మీరే క్వశ్చన్ చేసుకోండి మీకు ఆన్సర్ వస్తుంది. కాపుల మనోభావాలు కూడా పట్టించుకోకుండా ఎంత వాళ్ళు ఏడ్చుంటారు, ఒరే మనవడు ముఖ్యమంత్రి అవుతాడంటే ఎమ్మెల్యేలు కూడా అమ్మేసుకుని కాంగ్రెస్లో చేరిపోయాడు, అలా పార్టీ పెట్టింది ఎందుకని ఎంతమంది బాధపడి ఎన్ని పొలాలు పోయినాయి ఆస్తులు పోయినాయి ఇళ్ళు పోయినాయి డబ్బులు పోయినాయి చివరికి ఆత్మగౌరవం కూడా పోగొట్టుకున్నారు. అలాంటి కాపు సోదరుల్ని మళ్ళీ మోసం చేయడానికి ఇదిగో ఈ పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఏ నువ్వు మీ అన్న గెలిపేసి ఏ మళ్ళా పాదయాత్ర చేసి మళ్ళా పార్టీ నిలబెట్టుకోలేరా? మీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఇదే జగన్ మోహన్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీ అన్నీ తిరిగాడు. ఎలక్షన్ వచ్చినాయి అతన్ని రకరకాల తిట్టి చివరికి అన్ని అబద్ధాలు చెప్పి 600 హామీలు ఇస్తామని చంద్రబాబు చెప్పి 1.5%తోనూ గెలిచాడు. గెలవంగానే చంద్రబాబు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి మనకు వేస్తూ కొత్తగా పెట్టాము మన ఆయన చంద్రబాబు ఉన్నాడు కదా అని అనుకున్నాడా? ఈ పార్టీని మళ్ళీ కాంగ్రెస్లో కలిపేసి అమ్మేసుకున్నాడా? ఢిల్లీలో రాజ్యసభ తీసుకున్నాడా? లేదు. మళ్ళీ ఇదే పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నాడు. ఆ మూల నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ మూల దాకా పాదయాత్ర చేశాడు. ప్రతి ఊళ్ళో ప్రతి మనుషుల దగ్గర కష్టాలేంటో తెలుసుకున్నాడు, సుఖాలేంటో తెలుసుకున్నాడు, బాధలేంటో తెలుసుకున్నాడు, అన్నీ రాసుకున్నాడు. మొత్తం 3600 కిలోమీటర్ల పైగా నడిచి నవరత్నాలు అనేది ఒక రాసుకొని ఒక తన మేనిఫెస్టో పెట్టుకొని మళ్ళీ జనంలోకి వెళ్తే 151 ఎమ్మెల్యేలతో ఈయన్ని ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. డెడికేషన్ అంటే మిస్టర్ పవన్ కళ్యాణ్, డెడికేషన్ అంటే చంద్రబాబు నాయుడు. అంతేగాని చంద్రబాబు నాయుడు పెళ్ళాం అన్నాడు, లోకేష్ అమ్మని తిట్టాడు, ఇంకోడొచ్చి నా జుట్టు పీకాడు, ఇంకోడొచ్చి బిల్లు పీకాడు, ఇవా పితృలు. డెడికేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి. మీకేమన్నా ఎట్లా ఒక వన్ మ్యాన్ మనిషి ఇతను ఎదుర్కొని పెద్ద పెద్ద లెజెండ్స్ ఎదుర్కొని ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో వెళ్ళండి, ఆయన దగ్గర నేర్చుకోండి. అమ్మనక్కల బుద్ధి తిట్టం కాదు జగన్మోహన్ రెడ్డిని. ఈయనంతలే మొన్న కూడా పద్దాకా ఇతను ఈ చంద్రబాబు నాయుడు ఆహా వాడ బచ్చ ఇదా.